కిరణ్ ఒక లాటరీలో 1 మిలియన్ డాలర్స్ గెలుచుకున్నాడు. ఆ మనీ మొత్తం తీసుకుని కబోర్డ్ లో పెట్టి లాక్ చేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూస్తే ఆ కబోర్డ్ లో మనీ మిస్ అయ్యింది. ఎవరో తన మనీని కొట్టేశారు. కిరణ్ వెంటనే డిటెక్టివ్ ని పిలిచి కంప్లైంట్ చేశాడు. డిటెక్టివ్ కిరణ్ తో పాటు ఉన్న 3 రూమ్మేట్స్ ని ఇంట్రాగేట్ చేశాడు. శామ్, నేను ఆ 1 మిలియన్ డాలర్స్ దొంగలించలేదు. ఎస్టర్డే మొత్తం నేను పార్టీలోనే ఉన్నాను అని చెప్పాడు. ఇడ్డి, నేను ఎస్టర్డే మా ఆంటీ ఇంటికి వెళ్ళాను, తిరిగి ఈ రోజే వచ్చాను, నాకు ఆ లాటరీ గురించి ఏమీ తెలియదు అని చెప్పాడు. డానియల్, కిరణ్ ఆ లాటరీ గురించి ఎవరికి చెప్పలేదు, మీరు చెప్తేనే నాకు ఆ లాటరీ గురించి తెలిసింది అని చెప్పాడు. డిటెక్టివ్ ఇలా చెప్పింది విని దొంగ ఎవరో కనిపెట్టాడు. మరి మీరు కనిపెట్టగలిగారా? ఆన్సర్ తెలుసుకునే ముందు ఐ హోప్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కరెక్ట్ గా చెప్పిన వాళ్ళు మీ నేమ్ కామెంట్ లో చెప్పండి. ది ఆన్సర్ ఈస్ శామ్. కిరణ్ లాటరీ గురించి ఎవరికి చెప్పలేదు, కానీ శామ్ కి కరెక్ట్ గా 1 మిలియన్ డాలర్స్ ఉన్నాయని ఎలా తెలిసింది? సో తినే దొంగతనం చేశాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టండి.